నిన్న సుప్రీంకోర్టులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చే ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లేదా నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాన్ని మూడుగురు సభ్యులుండే బెంచ్ నుండి ఐదుగురు సభ్యులుండే బెంచ్ కి బదలాయించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏమిటి దానికి ఉన్న సవాళ్ళు ఏంటి అసలు దానిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనే విషయాన్ని నేను విశ్లేషిస్తూ ఒక వీడియో చేశాను ఆ వీడియోని మన విశ్లేషణ త్రీ సిక్స్టీలో పోస్ట్ చేశాను కాంపిటేటివ్ పరీక్షల్లో వివిధ సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు బిట్ల రూపంలో కానీ వ్యాసరచనలో కానీ ప్రశ్నల రూపంలో కానీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది ప్లస్ అన్నింటినీ మించి వాస్తవ జీవితంలో తెలుసుకోవలసినటువంటి ఒక తప్పనిసరి అంశం కాబట్టి విశ్లేషణ త్రీ సిక్స్టీలో దీని పూర్తి వీడియోని చూడగలరు